కాకతీయ సామ్రాజ్యం అనేటువంటి ఊరుకల్లును ఆనాటి రుద్రదేవుడు మహాదేవుడు గణపతి దేవ చక్రవర్తి రాణి రుద్రమాదేవి ప్రతాపరుద్రుడు నడియాడిన గడ్డ ఈ ఊరుకల్లు గడ్డ వరంగల్ కిల్ల నాడు 11వ శతాబ్దంలో హనుమకొండ అనగానే హన్మడు కొండడు అనే ఇతర అన్నదమ్ములతో హన్మకొండ స్థాపించబడ్డ తర్వాత మరి దాన్ని ఫస్ట్ క్యాపిటల్ సిటీగా నిర్మాణం చేస్తున్నాడు రుద్రదేవుడు హన్మకొండ. ఆ రుద్రదేవుడు మహాదేవుడు గణపతి దేవుడు ఈ యొక్క రాజుల పేర్లు ఎందుకు చెప్పిందంటే మీకు చారిత్రకమైనటువంటి పేర్లు రాజుల పేర్లు ముందు చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి 1000 స్తంభాల ఆలయము, 1000 స్తంభాల ఆలయం 1000 పిల్లర్ టెంపుల్ అని మాత్రమే తెలుసు, కానీ అది యాక్చువల్ రుద్రేశ్వర స్వామి ఆలయం. రుద్రేశ్వర స్వామి ఆలయానికంటే ముందు అక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయము, పద్మాక్షి నిర్మాణం చేసిన రుద్రదేవుడు అక్కడ నుండి పాలిస్తున్న సమయంలో ఇది ఒక అరణ్యం లాంటి ప్రాంతం, నాటి నుండి నేటి వరకు నిలబెత్తు సాక్షిగా సజీవంగా కనిపించే ఒకే రాయితో కూడినటువంటి ఒక కొండ ఇప్పటికీ కంటి కొట్టొచ్చి ఉట్టిపడే విధంగా మన కొండ కనిపిస్తుంది. ఆనాడు ఒంటరిగా ఉన్నటువంటి కొండతోటే ఈ ప్రాంతాన్ని ఒంటికొండ అనే పేరుతో నామకరణ చేసిళ్ళు. ఆనాడు ఈ ఒంటికొండ అనే గ్రామంలో ఆనాడు వ్యవసాయం చేసిన రైతులు ప్రజలు పంటలు పండించిన ధాన్యాన్ని ఎడ్ల బండ్ల మార్గం ద్వారా మరి తీసుకెళ్తా ఉంటే బండి చక్రం ఒకటి భూమిలో దిగబడిందంట, ఒక బండ రాయికి తగిలి ఒక లోయలో దిగబడిందంట. మరి వాస్తవానికి ఎంత ప్రయత్నం చేసినా బయటపడకపోయేసరికి కొంతమంది రైతుల సహకారం ప్రజల సహకారం తీసుకొని ఎంత ప్రయత్నం రాకపోయేసరికి చీకటి పడితే ఎవరి వాళ్ళు తెల్ల రాజు కింద కాపలదారులు మరి ప్రజలు రైతులు వచ్చేసరికి హైరన్తో కూడుకున్నటువంటి వీలైతే ఉందో అది ఒక బంగారంగా మెరుస్తుందంట, సూర్యకాంతి లెక్క. ఏంటిదని చెప్పేసి మహిమ ఆందోళన చెందినటువంటి ప్రజలంతా కూడా రాజుగారి కబుర్స్తే తన హుటాహుటిన వేద పండితులను పురోహితులను మేధావులను సామంతరాజులు వేసుకుని వచ్చి చూసి ఆనందంలో హచ్చర్ల మునిగిపోయింది. అప్పుడు వేద పండితులు పరిశోధన చేస్తే ఇది ఒక మహిమ గల్ల పరసవేద లింగానికి తగిలింది, కాకతీయులకు ఇక్కడ వరం లాంటిది ఉద్భవించబోతుంది, ఇక బండి చక్రం కాదు, నిత్యం హైరన్ పెడితే బంగారం ఇచ్చే మహిమ గల్ల పరసవేద లింగం. ఇది కాకతీయ రాజులు 800 సంవత్సరాలు పాలన చూసే వారికి మాత్రమే వరం, శత్రు రాజులు ముట్టుకున్న నాడు అది మట్టయితుంది. సో ఆ లింగ ప్రతిష్టాపన చేయాలని సూచన మేరకు లింగ ప్రతిష్టాపన చేసిన చోటు ఇది. ఇది ఏంటి, స్వయంగా స్వయంభూ దేవాలయం. రుద్రదేవుడి కాలంలో మొదలైంది, తను కాలం చెల్లక తన సోదరుడు మహాదేవుడు పట్టాభిషేకాన్ని తీసుకొని మరి వాస్తవాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేసిన పూర్తి కాకముందుకే కాలం చెల్లింది. మహాదేవుని కుమారుడు గణపతిదేవ చక్రవర్తి 1199 పట్టాభిషేకాన్ని తీసుకొని ఈ స్వయంభూ దేవాలయంతో పాటుకు అటు కనిపించే రెడ్డి స్టూన్తో ఉన్నటువంటిది ఒక సూర్య దేవాలయం, అటు మనం ఇంతకుముందు అటు చూసినాం రామాలయం, ఈ త్రికుటాలయాలు నిర్మాణం చేసుకొని ఈ త్రికుటాలయకు ప్రధానమైనటువంటి ద్వారాలు ఏవైతే ఉన్నాయో తూర్పు పడమర ఉత్తర దక్షిణం కాకతీయ కళాతనం 1, 2, 3, 4 ఈ 4 ద్వారాల మధ్యలో త్రికుటాలయాలు అద్భుతమైనటువంటి మరి ఈ దేవాలయాన్ని దృష్టిలో పెట్టుకొని శత్రు రాజులు ముట్టుకుంటే మరి పరిసరేద లింగం మట్టి తన చుట్టూ ప్రహరి కోటలు 7 కోటలు నిర్మాణం చేసింది. ఆ 7 కోటలని సిటీ అవుట్స్కట్లో కొన్ని కోటలు ఉండే అవి కన్మార్క్ అయిపోయినాయి, కానీ ఎన్ని కోటలు అనే విషయం చెప్పాలి, ఇప్పుడు ఎన్ని కోటలు మిగిలిన విషయాన్ని నా ద్వారా మీకు తెలియజేయాలి. ఆనాడు 7 కోటలు రాతి కోట, మట్టి కోట, నీటి కోట, పుట్టకోట, కత్తి కోట, కంచుకోట, కంపకోట అని చెప్పేసి 7 కోటలు నిర్మాణం చుట్టూ ఈ అంటే ఇప్పుడు దాదాపు మనకు 3 కోటలు మిగిలినాయి. ఆ 3 కోటలో మనం ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చినటువంటి మట్టి కోట ఎంట్రన్స్ అది 7.5 కిలోమీటర్ల వలయాకారం ఉంది, చెట్ల పొదలతో నిండి ఉన్నటువంటి మట్టి కోట, దాన్ని ధరణి కోట కూడా అని పిలుస్తారు. మధ్యలో మీకు సెకండ్ ఎంట్రన్స్ రాతి కోట, శత్రు దుర్భేద్యమైనటువంటి రాతి కోట, మెట్ల నిర్మాణం కలిగి సెంట్రీ టవర్స్ కలిగి ఈ 4.5 కిలోమీటర్ల యొక్క వలయాకారాన్ని మొన్నటి ఉన్న సారు మేము కూడా విజిట్ చేసాం. రాతి కోట చుట్టూ చాలా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. మరి వాతావరణంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మెట్ల నిర్మాణం చూస్తే మనం నిజంగా అభినందించాలి. ఆనాడు ఎక్కడి నుండి తెచ్చింది, ఎట్లా మెట్లు పూసినది. తర్వాత రాతికోట నానుకుంటే ఒక నీటి కోటగా నిర్మాణం చేసినటువంటిది, ఒక లోతైన అగర్త నిర్మాణం చేసి దాంట్లో ముసలను పెంచేదట. ఆనాడు ఇప్పుడు ముసళ్ళు వ్యవసాయదారులు నీటితోటి పంటలు పండించుకుంటా ఉన్నారు. అంటే రాతి కోట, మట్టి కోట, నీటి కోట మాత్రమే మిగిలి, ఓకేనండి, ఈ 3 కోటలు మిగిలిన ఇప్పుడు ఉన్నటువంటి ఆనాడు 7 కోటలు నిర్మాణం చేసుకొని ఆనాడు దేవగిరి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక యాదవరాజు గణపతి దేవ చక్రవర్తిని తీసుకెళ్ళి తన ఆదిలో బందీగా పెట్టుకొని వాళ్ళ అమ్మాయి సోమరాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఎందుకు, 2 రాజ్యాల మధ్యలో సఖ్యత, 2 కుటుంబాల మధ్యలో బంధుత్వం బలపడాలనే ఆలోచనతో దేవగిరి రాజ్యం ఆనాడు ఇప్పుడు మహారాష్ట్ర ఈ ఓరుగల్లు రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి గణపతి దేవ చక్రవర్తిని ఇచ్చి పెళ్లి చేస్తే అప్పుడు హన్మకొండ ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఆ తర్వాత
ఈ ఓరుగల్లును 12వ శతాబ్దంలో రెండవ రాజధానిగా విలసిల్లేదని ప్రాంతంగా నిర్మాణం చేసుకుంటుంది. ఇది సెకండ్ క్యాపిటల్ సిటీ ఓరుగల్లు. ఇక్కడి నుండి కాపురం చేసుకుంటూ పాలన కొనసాగుతున్నటువంటి సమయంలో రాణి రుద్రమాదేవి జన్మిస్తుంది. రాణి రుద్రమాదేవిని ఆడ కాదు మగ మగనే నమ్మిస్తాడు గణపతిదేవ చక్రవర్తి. మగ పేరు పెడతాడు రుద్రదేవ మహారాజుగా నామకరణం చేస్తాడు. పాలన దక్షత విలు విద్యలు నేర్పించడం కోసం సామంతరాజున అంబదేవుని వెంట పంపించి ఒక యుక్త వయస్సుకు వచ్చేంత మట్టు కూడా ఆమెను మగ రూపంలో పిలుస్తాడు. అందరికీ విషయం చెప్పాలి, ఇది ఒక రహస్యమైనటువంటి విషయం, ఈమె నా కుమార్తెని కుమారుడిగా పెంచిన అని చెప్పేసి అని నా కుమార్తెకు నేను పట్టాభిషేకం ఇవ్వబోతా అన్నప్పుడు అంబదేవుని వైపు తిరుగుబడుస్తుంది. ఎందుకు ఒక ఆడది ఈ రాజ్యానికి అధికారం ఇస్తాడా, ఇంతకాలం మనం సేవకులే మిగిలిపోతామా అని చెప్పేసి తను ఒక అలజడి చేస్తే రెండు వర్గాలుగా చీలిపోతాయి అంబదేవుని వైపు ఉన్నవాడు. ఒక వర్గం గణపతిదేవ చక్రవర్తి సపోర్ట్ చేస్తుంది, రాజా నీ కుమార్తెతో కుమార్తెకు పట్టాభిషేకాన్ని ఇవ్వండి కానీ పూర్తి బాధ్యతలు ఇవ్వకండి ఇప్పుడు అని చెప్పేసి మరి ప్రకటించిన తర్వాత ప్రతాప వాస్తవానికి గణపతిదేవ చక్రవర్తి రుద్రమాదేవికి పట్టాభిషేకాన్ని ఇచ్చి కొంతకాలం తర్వాత పెళ్లి చేస్తాడు చాళుక్య వీరభద్రుడు. చాళుక్య వీరభద్రుడు పెళ్లి చేస్తే ఆమె కూడా ఆడసంతానమే కలుగుతుంది. ఆడసంతలో మొదటి కుమార్తె ముమ్మడమ్మ పెళ్ళిటికి వస్తే పెళ్లి చేస్తాడు. పెళ్లి చేస్తే ఆమెకు మగ కొడుకు మగబిడ్డ పుడితే బిడ్డ పుట్టిన మగబిడ్డను దత్తపుత్రుడు స్వీకరిస్తుంది రుద్రమాదేవి. తండ్రి పాదాల మీద ఇస్తే తండ్రి నీ తర్వాత నేను నా తర్వాత నా ఆడ సంతానంలో మొదటి కుమార్తె పుట్టిన బిడ్డ నేను దత్తపుత్రుడు స్వీకరిస్తాను అన్నప్పుడు ఇతని పేరు ప్రతాప రుద్రుడు అని చెప్పేసి నామకరణం చేస్తాను. ప్రతాప నామకరణం చేసిన కొంతకాలం తర్వాత గణపతిదేవ చక్రవర్తి కన్ను ముస్తాడు. ప్రతాప రుద్రుడు పెంచుకుంటూ పెద్దవాళ్ళు చేసుకుంటూ రుద్రమాదేవి పూర్తి బాధ్యత చూసి ఆంధ్ర రాజ్యాంగం అనేక మంది రాజ్యాన్ని కలుపుకొని మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకుంటాను. ఆ ప్రతిష్టను అందరూ కూడా చూసి ఓరలేని శత్రువు ఏదో మొత్తం కూడా ఆమెను చంపే ప్రయత్నం చేస్తుంది. కానీ మళ్ళీ వల్ల కాదు. 83 సంవత్సరాల వయసు వచ్చిన రుద్రమాదేవిని నల్లగొండ దగ్గర చందుపట్ల అనే గ్రామంలో చంపి పడిస్తారు. కానీ రుద్రమాదేవి ఆమె ఒక వృద్ధురాలని కూడా చూడకుండా ఆమె మరణాంతరం ప్రతాపరుద్రుడు పట్టాభిషేకాన్ని తీసుకుని యావత్ భారతదేశ వ్యాప్తంగా కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరింపచేయాలని ఒక సంకల్పం పెంచుకుంటున్న క్రమంలో ఢిల్లీ సుల్తాన్లా కన్ను పట్టింది ఓరుగల్లు మీద. ఇక్కడ పెద్ద ఎత్తున వనరులు ఉన్నాయి, బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, ఢిల్లీ రాజ్యంలో కలుపుకున్నట్లయితే చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ ప్రాంతం మీద దండయాత్ర చేస్తారు. అనేక దాడులు చేస్తాడు ప్రతాపరుద్రుడు. వాళ్ళని చిత్తు చిత్తుగా ఓటమి పాలు చేసి పంపిస్తాడు. మేము ప్రతాపరుద్రుడి చేతుల్లో ఓటమి పాలై తిరిగిపోతాం అని చెప్పేసి పోతున్న క్రమంలో ప్రతాపరుద్రుడి కింద సేనాధిపతిగా పనిచేసిన వాడు, అతని పేరు సీతాపతి, వాడు ఒక ద్రోహిగా కొవ్వొట్టుగా మారి వాళ్ళతో రాసే ఒప్పందాన్ని కుదుర్చుకొని మా రాజ్యతలో మీరు విజయం సాధిస్తారు, మీరు విజయం సాధిస్తే నాకు ఏమిస్తానని ఒక కమిట్మెంట్గా కోరుకొని మీ రాజ్యతలో విజయం సాధించిన మరణాడే ఈ రాజ్యానికి రాజ్యం చేస్తాం, బట్ వాని కండిషన్ సీతాపతి నువ్వు సీతాబ్ ఖాన్గా కన్వర్ట్ కావాలి, ఈ ఓరుగల్లు రాజ్యాన్ని సుల్తాన్పూర్ రాజ్యంగా మార్చుకోవాలనేటువంటి కమిట్మెంట్ తీసుకుంది. వాడు నమ్మించి కాకతీయ సైన్యం డైవర్ట్ చేస్తాడు ఒకేసారి ఈ ప్రాంతం మీద వస్తుంది ఢిల్లీ సుల్తాన్లా సైన్యం. ఢిల్లీ సుల్తాన్లు ఎవరు? గ్యాసుద్దీన్తుగ్లక్, మహమ్మద్ బిన్తుగ్లక్, జూనా ఖాన్, మాలికపూర్ వీళ్ళు పెద్ద ఎత్తున కాకతీయ చివరి ప్రతాపరుద్రుడిని ఓటమి చేయాలి, మనం కైవాసం చేసుకోవాలి ఊరుగల్లనే ఆలోచన ఉన్నప్పుడు వీడు కొవ్వట్టుగా మారి వాళ్ళకి సహకరించాక ఈ ప్రాంతం మీద మొత్తం కూడా ముందు ఆర్థిక వనరులు రైతులు పండించిన పంటాలకు పాలు చేస్తూ ఉంటే చెల్లించిన పోయిన ప్రతాపరుద్రుడు సరెండర్ రైతుడు ఢిల్లీ సుల్తాన్లకు. నేనే కదా కావాల్సిన ప్రజలు, నా ఆర్థిక వనరులు కాదు కదా అని చెప్పేసి లొంగిపోయిన ప్రతాపరుద్రుడిని బందీగా తీసుకెళ్తూ ఉంటాడు ఢిల్లీకి. ఇక్కడున్న బంగారాన్ని, ఇక్కడున్న వజ్రాలు అన్నిటి కూడా తీసుకెళ్తూ ఉంటే మార్గం మధ్యలో మనస్తాపానికి గురైనటువంటి ప్రతాపరుద్రుడు పోతు 1323లోనే నర్మదా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు ప్రతాపరుద్రుడు. మీ రాజు మరణించుండు అని చెప్పేసి ఈ మహా గొప్ప ఈ శివాలయం, ఈ పరశువేద లింగం ఉన్నటువంటి స్వయంభూ దేవాలయానికి వచ్చి వారు కూడా ఐరన్ పెట్టగానే పరశువేద లింగం మట్టి అయిపోతుంది. వారికి నిత్యం బంగారం ఇచ్చి మాకు మట్టిని ఇస్తామని ఆగ్రహానికి లోనైనటువంటి ఢిల్లీ సుల్తాన్ల సైన్యం ఆ సీతాపతను వాడు సీతాపనై ముందు దేవత మూర్తుల విగ్రహాలను ఏ శిల మీద కూడా చూడండి, తలలు ఉండవు, కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు. ఈ నాట్యం చేసే నాట్య భంగిమలను కూడా నాశనం చేసినటువంటి ఆ ఢిల్లీ సుల్తాన్ల సైన్యం ఆనాడు. మరి అంతటితోటి ఊరుకోకుండా ఫిరంగులు పెట్టి దేవాలయాన్ని పేల్చేస్తారు, కూల్చేస్తారు,
मट्टी तो कपेस्टर आ सूर्य देवालयानी पेल्चेस्टर कूल्चेस्टर आ रामालयं टच्चेरु आ नालुगु काकतीय कलातोरणालु मुट्टुकोरु एंदुकंटे वाटि मीद देवता मूर्तुल विग्रहालु ओकटि मुट्टुकोरु मिगता दीनंतटि कूडा नाशनं चेसि मट्टी तो कपेस्टर आ तर्वात सीतापतन वाडु सीताप कानेतलु सीताप माइल औट्स्कर्ट लो कृष्णमहल अनेदि मनं अंटाम तन पेरुतो निर्माणं चेसुकुन्नटुवंटि आ सीताप कान महल ఊరుగల్లకోటలో అద్భుతమైన మహా గొప్ప శివాలయం మరొకటి ఆ గోపురంతో ఉన్నటువంటి శివాలయం ఊరుగల్లకోట శంభులింగేశ్వర స్వామి ఆలయం ఊరుగల్లకోటలో చాలా ప్రసిద్ధి గాంచినటువంటి రెండో రాజధానిలో ఆనాడు గణపతి దేవ చక్రవర్తి నిత్యం పూజలు చేసుకున్నటువంటి ఒక పుణ్యక్షేత్రం మరి ఊరుగల్లకోటలో శంభులింగేశ్వర రామప్పలో రామలింగేశ్వర హన్మకొండలో సిద్ధేశ్వర రుద్రేశ్వర ఇవి ప్రసిద్ధి గాంచిన దేవాలయాలు వీటికంటే ఇంకా ఎక్కువ కూడా శివాలయాలు మరి చేసినటువంటి శైవ మతం నుండి వాళ్ళు ఎంతో అద్భుతమైనటువంటి దేవాలయం నిర్మాణం చేసిన కాకతీయులు ఈ ఊరుగల్లకోటలో ఇంత అద్భుతమైన కళాఖండాలు ఈ భూమిలో ఉన్నటువంటి వాటిని వెలుగులోకి తీయాలనే ఒక ఆలోచన కలిగింది ఆనాడు వాజ్పేయి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో కేంద్ర పురావస్తు పర్యవేక్షణలో చెన్నై తమిళనాడు శిల్పులను 5 సంవత్సరాలు ఇక్కడ పెట్టి ఈ మట్టిలో ఉన్నటువంటి కళాఖండాలను తీసి ఈ రకంగా మళ్ళీ రీబిల్డ్ చేయడము ఇంతో అసెంబ్లీ లెక్క చేయడము వాళ్ళు ఊహించినట్టుగా ఒక నందినీడ పెట్టి దీన్ని ఇట్లా సెట్టింగ్ చేయడం ఒక నాట్య మండపం ఒక శివలింగం 360 శివలింగాలు ఉన్నాయి ఈ కాంప్లెక్స్ లో సెట్ చేసి మట్టిలో ఈ ఒక పీస్ ఇదో పీస్ ఆడాలి దొరికిన 20 సంవత్సరాలు ఇంత అద్భుతమైనటువంటి కళాఖండాలను మరి ప్రపంచవ్యాప్తంగా వచ్చే పర్యాటకులు ఆకట్టుకునే విధంగా మీరు తెచ్చుకున్న కెమెరాలు బంధించుకోపోయే విధంగా ఈ రకంగా చేసిన తర్వాత వర్షం సినిమాతో మొదలైంది ఇక్కడ సినిమా షూటింగ్ నేచురల్ గా 8 రోజులు వర్షం పడ్డది ఆ వర్షం సినిమా చూసిన వాళ్ళకి అర్థమైతే నేచురల్ గా ఈ కళాఖండాలు కనిపిస్తాయి మరి ఆ తర్వాత అనేక సినిమాల షూటింగ్ జరిగింది మరి ఊరుగల్లకోటలో అద్భుతమైనటువంటి బావులు అక్క చెల్లెల బావి శృంగార బావి కొడుకుత బావి బావులకు పోవడానికి ఆధారం లేదు ఆనాడు అక్క చెల్లెల బావిలో అక్క బావిలో తియ్యటి నీళ్ళు చెల్లె బావిలో ఉప్పు నీళ్ళు ఒకటే కానీ అడ్డం ఉంటుంది ఈ రకంగా మరి నిర్మాణం చేసుకున్నటువంటి గొప్ప రాజులు గణపతిదేవ చక్రవర్తి కాలంలో కోటలు ఏకశిల స్వయంభూ దేవాలయం సూర్య దేవాలయం రామాలయం శంభులింగేశ్వర స్వామి ఆలయం ఆ కోవట్టు నిర్మాణం చేస్తున్నటువంటి ఆ కృష్ణమహల్ ఆ సీతాపన్ మహల్ ఇది కాకతీయులు అంటారు ఇవాళ కిలావరంగల్ ఈ ఊరుగల్లు ప్రాంతంలో ఈ కళాతోరణం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక రాజముద్ర అయి కూర్చున్నది సో ఊరుగల్లు కూడా చరిత్ర నా ద్వారా మీకు తెలిసినందుకు తెలియపరిచినందుకు ధన్యవాదాలు.